నేను పొరపాటున ఎదురయ్యాను అనుకోకుండా నేను ఏదో సెక్యూరిటీ లైజెన్ ఏదైనా జరుగుతుందేమో వెహికల్స్ మామూలుగా అంటే ముందు సీఎం గారు వచ్చినప్పుడు సెక్యూరిటీ లైజెన్ జరుగుతుంది రోజు ముందు అంటే కాన్వే అది వెళ్ళాలి ఏంటి అనేటువంటి సెక్యూరిటీ లైజెన్స్ జరుగుతుంటుంది సో ఈయన జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది కదా ఆయన దేవుని సెక్యూరిటీ లైజెన్స్ జరుగుతుందేమో అనుకున్నా వెహికల్స్ వెళ్ళిపోతుంటే ఎవడో లేడు అక్కడ తీర కార్లో చూస్తే చంద్రబాబు నాయుడు ఉన్నాడు అంటే అక్కడ కనీసం బొండపల్లి అనేటువంటిది ఒక మెయిన్ జంక్షన్ విజయనగరం నాకు తెలిసి గజపతి నగరం అనేటువంటిది జిల్లా ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఈడ్చిదంతా మూడు వందల మంది లేరండి అక్కడ నమ్ముతారా నమ్మరు ఇటువంటి ఈ సూపర్ స్టార్ని ఈ పొలిటికల్ సూపర్ స్టార్ని ఎవడ ఎవడో చంపడానికి నేను చెప్పాను కదా ఆయన్ని జీవితాంతం వంద కాదు నూట యాభై సంవత్సరాలు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాది ఈయన రాబోయేటువంటి ఇంకొక రెండు జనరేషన్స్కి ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటారని చూపించాల్సినటువంటి బాధ్యత మాది అవసరం అయితే మా ఇష్యు కూడా పోసేస్తాం ఆయనకి పో మా మా ఒక డెబ్బై సంవత్సరాలు బతకాలి ఉన్నా ఒక పది సంవత్సరాలు తీసుకోమనండి ఆయన్ని నా యూష్ కూడా పోషేస్తాను ఆయనకి ఆయన్ని ఎవరు చంపిస్తాడని నాకు తెలియడుతాను ఎవరైనా చంపాల్సి తల్ కొడుకే చంపాలి మళ్ళీ కనీసం సంపది వచ్చి ఆయన గెలుస్తాడేమో ఉద్దేశంతో ఆ కొడుకే చంపాలి తప్ప మాకేం అవసరం చెప్పండి నాకు తెలియడుతాను ఎందుకంటే నువ్వు చేసినటువంటి పాపాలకి ఎవడో చేయడు కదా పూర్వం ఏంటంటే ఈ జనంలో తప్పు చేస్తే వచ్చే జనంలో శిక్ష అనిపించేటువంటి పరిస్థితి ఉండేది సొంత పిల్లలు మావ వెన్నుపోటు పొడిచి మావను చావుకు కారణమైనటువంటి వ్యక్తికి అటువంటి ఎండింగే ఉంటుంది అనేటువంటిది మా అభిప్రాయం సో అటువంటిది ఏదన్నా వస్తే అది కొడికే చంపాలి తప్ప ఎవడు చంపుతాడు ఆయనండి నాకు తెలియకడుగుతాను సో రేపు పొద్దున ఏ జరిగినా ఈ ప్రభుత్వం మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం చేసి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చేసాయి మనకి ఆయన ఇంకో డెబ్బై సంవత్సరాలు బతకాలనేది మా కోరిక సో ఆయనకి ఏదన్నా ఆపద లేకపోతే ఏమైనా భయం అటువంటిది ఏమైనా ఉంటే ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆ కొడుకు పక్కన ఉన్నప్పుడు జాగ్రత్త చూసుకోమనండి రైట్